సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. రెండవ అధ్యాయం, రెండవ వల్లి, రెండవ మంత్రం. మీ పుస్తకంలో ఐదవ వల్లి. భగుంసశుచిషత్ వసురంతరిక్షసత్ హోతావేదిషత్ అతిథిర్దురోణసత్ దృషద్వరసత్ ఋతసద్వ్యోమసత్ అబ్జా గోజా ఋతజ అద్రిజా ఋతం బృహత్. యమధర్మరాజ, ఆత్మ ఎలా వ్యాపించి ఉన్నది ఈ విశ్వమంతా అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ నచికేతుడికి. నచికేతుడు మూడవ ప్రశ్నగా అడిగాడు, ఈ శరీరం మరణించిన తర్వాత ఏదైనా ఉంటుందా, ఉంటే అది ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఏమిటి అని అడిగినప్పుడు యమధర్మరాజు, ఈ శరీరంలో ఆ ఆత్మ అంగుష్ఠమాత్ర రూపంలో ఉన్నది. అంగుష్ఠం అంటే మన బొటనవేలు. బొటనవేలు పెట్టి ఇలా మూస్తే చెయ్యిని ఎంత స్థలం ఉంది లోపల, అంత స్థలం హృదయ స్థానం. ఆ హృదయంలో ఆకాశం అంటారు ఆ స్థలాన్ని. ఆ స్థలంలో అంతటా వ్యాపించినటువంటి ఈ పరమాత్మే జీవాత్మగా లభ్యమవుతున్నాడు అని చెప్పి చెప్పాడు యమధర్మరాజు. సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ ఈ శరీరంలో ఉన్నటువంటి హృదయంలో, ఆ హృదయంలో మనస్సు అనేటువంటి గోళకంలో, ఆ మనస్సులో చిదాకాశం ఆకాశంలో అనేటువంటిది జీవాత్మగా లభ్యమవుతున్నది అని చెప్పారు. ఈ శరీరాన్ని పురం అని చెప్పి పిలిచారు ఈ యొక్క వల్లిలో. ఏకాదశ ద్వారం పురం, 11 రంధ్రాలు ఉన్నటువంటిది, ద్వారాలు ఉన్నటువంటిది ఈ శరీరం ఈ పురంలో అని అర్థం. అటువంటి పరమాత్మ ఎవరైతే అనుష్ఠాయ అంటే ఎవరైతే ధ్యానిస్తారో తెలుసుకుంటారో వాళ్ళకి దుఃఖం ఉండదు, నశోచతి అన్నాడు. వాళ్ళు విముక్తశ్చ విముచ్యతే అంటే వాళ్ళు విముక్తిని పొంది, జీవన్ముక్తిని పొంది విదేహముక్తి కూడా పొందుతారు అని చెప్పారు. ఈ శరీరంలోనే హృదయంలోనే ఉన్నాడా ఈ పరమాత్మ జీవాత్మ రూపంగా, అంతటా ఉన్నాడా అంటే అన్నింటిలో వ్యాపించి ఉన్నాడు, సూర్యుడిలో కూడా వ్యాపించి ఉన్నాడు. హగుంసహ అంటే సూర్యుడు, సూర్యదేవతలో సూర్యరూపేణ. సూర్యుడు అనేటువంటిది గోళకం. గోళకం అంటే అది పెట్టడానికి ఉండడానికి ఒక స్థానం అన్నమాట, ఆయతనం అంటారు గోళకం. ఈ ముక్కు అనేటువంటిది గోళకం. ఆ ముక్కులో ఘ్రాణ ఇంద్రియం అనేటువంటిది కంటికి కనపడనటువంటి శక్తి. అది కంటికి కనపడేది గోళకం. కంటికి కనపడనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఏం శక్తి, ఘ్రాణశక్తి, వాసన చూసే శక్తి, దాన్ని ఇంద్రియం అంటాం. అలాగే చెవు కనపడుతున్నది, ఇది గోళకం అంటాం. ఈ చెవుకి వినబడే శక్తి, వినే శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇంద్రియం అంటాం. ఇంద్రియం కంటికి కనపడదు. అదేవిధంగా కన్ను గోళకం, నాలుక గోళకం, ఈ యొక్క స్పర్శ ఇంద్రియానికి చర్మం అంతా కూడా గోళకం,
అదేవిధంగా ఈ యొక్క ప్రతిబింబ చైతన్యం మనస్సు ఉంది చూసారా, అంతఃకరణం, మనస్సు అనేటువంటిది గోళకం ఈ చిదాభాసుడికి అన్నారు. ప్రతిబింబ చైతన్యం ఆత్మ ఆ మనస్సులో ఎప్పుడైతే ప్రతిఫలిస్తుందో, ఈ మనస్సు అనేటువంటిది హృదయం గోళకం, ఆ హృదయంలో మనస్సుంది, ఆ మనస్సులోనే ప్రతిబింబిస్తుంది ఆత్మ అన్నారు. హృదయం అనేటువంటిది గోళకం, అందులో మనస్సు అనేటువంటి అంతఃకరణం ఉంది, ఇంద్రియం. ఎట్లాగైతే ఈ కన్ను గోళకంలో చూసే శక్తి ఉన్నదో ఇంద్రియం, అదేవిధంగా హృదయం అనే గోళకంలో, హృదయం అనే గోళకంలో హృదయాన్ని చూడొచ్చు మనం. హార్ట్ని చూస్తామా లేదా? హార్ట్ స్పెషలిస్ట్లు అందరూ చూస్తారు హార్ట్ని. ఆ హృదయం అనే గోళకంలో మనస్సు అనే ఇంద్రియం ఉంది, అంతఃకరణ ఇంద్రియం అన్నారు. ఆ అంతఃకరణ ఇంద్రియంలో ఏమిటి శక్తి అంటే ఆత్మ చైతన్యం వృత్తి రూపేణ, ఆలోచన రూపంలో అహం అహం నేను నేను అనేటువంటి వృత్తి రూపంలో ఆత్మ ఉన్నది అని చెప్తున్నారు. అదేవిధంగా సూర్యుడు కూడా గోళకం. ఆ సూర్యుడులు ఎవరున్నారు అంటే ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, శుచిషత్ అన్నారు. ఎక్కడైతే ఉన్నాడు? స్వర్గలోకంలో అనర్థం, అంటే పై లోకాలు అనర్థం. సూర్యుడు ఎక్కడున్నాడు? ఇక్కడెక్కడా లేడు కదా, పై లోకాల్లో ఉన్నాడు. స్వర్గలోకంలో కూడా ఆయనే, అంటే దేవలోకం అనర్థం, దివి అంటాం. దేవలోకంలో ఆయనే ఉన్నాడు. హంస అంటే సూర్యుడిలాగా, ఎవరు? ఈ పరమాత్మే సూర్య రూపంలో ఉన్నాడు. అంతరిక్ష సత్, ఈ మధ్య లోకాలు ఉంటాయి కదా అంతరిక్ష లోకాలు, ఆ లోకంలో కూడా ఈ బ్రహ్మమే అంతరిక్ష లోకంగా పరమాత్మ కనపడుతున్నాడు. అదేవిధంగా వసుహు, ఈ వాయు ఉంది కదా, వాయువులో బ్రహ్మం ఉన్నాడా? బ్రహ్మం వాయువుగా కనపడుతున్నదా? బ్రహ్మమే వాయువుగా కనపడుతున్నాడు, బ్రహ్మమే వాయు రూపంలో కనపడుతున్నాడు. వేదిషత్ అన్నారు, యాగశాల యందు కూడా ఆయనే ఉన్నాడు. యాగశాల రూపంలో, యజ్ఞవేది రూపంలో ఆ పరమాత్మయే ఉన్నాడు. అందుకని యజ్ఞవేదికి కూడా నమస్కారం చేస్తాం మనం. హోత అన్నారు. ఆ యజ్ఞవేదిలో ఏముంటుంది? యజ్ఞం చేసే చోట అగ్ని ఉంటుంది, అగ్నికుండం ఉంటుంది. ఆ అగ్నికుండం కూడా ఎవరో కాదు, ఆ పరమాత్మే అగ్నికుండ రూపంలో కనపడుతున్నాడు. ఏమిటండి మీకు ఇంకేం పని లేదండి, అన్నీ ఆయనే అంటారు ఆయనే అంటారంటే, మరి ఆయన కాకుండా ఏమీ లేదు, మరి ఏం చేస్తాం? ఇంకా మాట్లాడితే ఇంకేమీ లేదండి అని ఎవరైతే అంటున్నాడో ఆయన కూడా ఆయనే అన్నా. దూరోణ సత్ అన్నారు. దూరోణ సత్ అన్న, దూరోణ అన్న గృహం అని అర్థం, ఇంటి యందు ఉన్నాడు అని అర్థం. బ్రహ్మైవ అతిథి రూపంలో ఇంటిలో ఉన్నాడు అన్నాడు. అందుకని అతిథి దేవో భవ అన్నాం. ఆ కథ చెప్పానా? ఒక కథ తమిళంలో చెప్తూ ఉంటాం, పూజ్య స్వామి చెప్తారు. ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు భార్యాభర్తలు ఏముంది, భార్యాభర్తలు ఒక గ్రామంలో వెనకటి రోజులు అగ్రహారంలో భోజనం చేసే ముందు అందరికీ ఒక ఒక అతిథికి భోజనం పెట్టి తినాలని చెప్పి ఒక నియమం. అందుకని ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అతిథి వెళుతూ ఉంటాడు. ఆ అతిథి ఏం చేస్తాడంటే అరుగు మీద కూర్చుంటాడు. అరుగులు ఉంటాయి కదా, ఇప్పుడు ఇళ్లలో లేవులేండి, ఇప్పుడు మన కిచెనే అరుగు అంత ఉంటుంది. అరుగు మీద కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే వంట అయిన తర్వాత ఆ గృహిణి, ఆ గృహ యజమాని వచ్చి ఆయన్ని లోపలికి పిలిచి భోజనం చేయమని అడగాలి. ఆ రోజుల్లో యాత్రలు చేసేవాళ్ళు అలా భోజనాలు చేసి యాత్ర చేస్తుండేవాళ్ళు. ఆ అగ్రహారంలో కొంతమంది ఇట్లా భోజనం చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఒక అతను అబ్జర్వ్ చేశాడనమాట,
వాకి ఇంట్లో మాత్రం ఎప్పుడు పిలవలేదు. మిగతా అందరి ఇళ్లలో వాళ్ళు పిలిచారు కానీ వాకి ఇంటి వాళ్ళు మాత్రం పిలవలేదు. ఎందుకు పిలవలేదు వీళ్ళు? ఏమైనా సరే ఈరోజు వీళ్ళింట్లో భోజనం చేయాలనుకున్నాడు. వీళ్ళింట్లో భోజనం చేసి తీరాలన్నాడు. అనుకుని ఏం చేశాడు, ఈ యొక్క భార్యాభర్తలు ఏం చేస్తారంటే వంట అయిన తర్వాత ఆవిడ వంట చేసి చాలా లేటుగా తలుపు తీస్తుందన్నమాట. ఈ సమయానికని తలుపు తీస్తే కదా వాళ్ళు వస్తారు. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు లేటుగా తలుపు తీసేసరికి కూర్చుని ఆయన వెళ్ళిపోతాడు, పిలవలేదు కదా అని చెప్పి. రోజు ఈయన ఏం చేశాడంటే పరీక్ష చేయాలనుకుని కూర్చున్నాడు అనమాట. అట్లాగే లేటుగా తలుపు తీసినప్పటికీ కూడా అక్కడే ఉన్నాడు ఆయన. సరే ఏం చేయాలి, పిలవాలి కదా లోపలికి, రండి భోజనం చేయండి అని. సరే రండి భోంచెదురు కానీ వంట చేసి వస్తానని చెప్పి ఆవిడ పిలిచింది. ఆవిడెవరికి వండదు ఎక్స్ట్రా, ఒకళ్ళకి కూడా, వాళ్ళిద్దరికే వండుతుంది అనమాట. వంట చేసి వస్తాను, మీరు కూర్చోండి పిలుస్తానని చెప్పి. సరే లోపలికి వెళ్ళింది. వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించుకున్నారు. బిసినారి వాళ్ళు అనమాట, చాలా బిసినారి వాళ్ళు. ఎవరికి కాకి కూడా ఎంగిలి చేయి రాల్చరు అంటారు చూసారా, అటువంటి రకం. ఇప్పుడు ఎట్లా ఈయన ఎలాగైనా సరే భోజనం పెట్టకుండా పంపించాలి, ఏం చేయాలని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంటే భార్యకు ఒక ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన. ఏం ఆలోచన అంటే, ఏమండి నాకు మంచి ఆలోచన వచ్చిందండి మీకు చెప్తానంది. ఏమిటి చెప్పు చెప్పు అన్నాడు. ఏమీ లేదు, మన ఇద్దరం కనుక పోట్లాడుకున్నామంటే మీరు నన్ను కొట్టినట్లుగా యాక్ట్ చేయండి, నేను ఏడుస్తాను, నేను అరుస్తాను. మన ఇద్దరం పోట్లాడుకున్నామంటే పోట్లాడుకునే ఇంట్లో కొట్లాట జరుగుతుంది చూసారా. ఆ ఇంట్లో తగాదా ఉండే ఇంట్లో వాళ్ళు భోజనం చేయరు. మన ఇద్దరం తగాదా ఆడుకున్నామంటే పోట్లాడుకున్నామంటే ఆయన వెళ్ళిపోతాడు అన్నాడు. అని చెప్పి ఈవిడ చెప్పింది. బాగుంది ఐడియా, సరే అని చెప్పి ఈయన కొట్టినట్లుగా యాక్షన్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె ఏడుస్తున్నట్లుగా యాక్షన్ చేస్తున్నది లోపల. నిజంగా కొట్టడం లేదు, నిజంగా ఏడవట్లేదు, అంత యాక్షన్ అనమాట, నటన. ఇలా కాసేపు జరిగిన తర్వాత ఈయన పోయి ఉంటాడని చెప్పి తలుపు తీసి చూసింది. తలుపు తీస్తే నిజంగానే పోయినాడు, లేడు, ఎవరు లేరు. లోపలికి వచ్చి అన్నది భార్య, చూసారా నేను చేసిన ప్లాన్ ఎంత పెద్ద ప్లానో, బ్రహ్మాండమైన ప్లాన్, బాగా పనిచేసింది అన్నాడు. అవునవును, నువ్వు చాలా తెలియగలదాని అన్నాడు ఆయన భర్త. అయితే ఇప్పుడు ఏంటంటే, ఏముంది మన ఇద్దరం భోజనం చేస్తాం అంతే అంది. ఇద్దరు భోజనం చేయడానికి కూర్చున్నారు. కూర్చోగానే భర్త అంటున్నాడు, భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చూసా మరి బాగా నటించాం మన ఇద్దరం. ఆవిడ అంటుంది, నేను ఏడవకుండా ఏడ్చాను అంది. ఆవిడ ఏడవకుండా ఏడ్చాను అన్నాడు. అంటే ఏమిటి, నిజంగా ఏడవలేదు, ఏడ్చినట్లుగా ఏడ్చాను అని. ఏడవడం అంటే తెలుసు కదా. ఆయన అన్నాడు, నువ్వే మా గొప్ప, ఏమిటి నేను కొట్టకుండా కొట్టాను కదా నిన్ను అన్నాడు. నేను కొట్టకుండా కొట్టాను అన్నాడు, వితౌట్ బీటింగ్ అని, నేను కొట్టకుండా కొట్టాను అన్నాడు. వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటుంటే అతిథి పైనుంచి దిగి కిందికి దూకి వెళ్లకుండా వెళ్ళానే అన్నాడు. వెళ్లకుండా వచ్చానే అన్నాడు. వెళ్లకుండా వెళ్ళానంటే వచ్చాను అని అర్థం. నిన్న తమిళంలో ఏం చెప్తారంటే, స్వామీజీ అళుగామల్ అళిలేనే అన్న. భర్త అంటాడు, పోగ అళికామల్ అడిచేనే, అడికామల్ అడిచేనే అన్న. అతిథి ఏం చెప్తాడు, పోగామల్ వందేనే అన్న. కాబట్టి పూజ్యస్వామి చెప్పే జోక్ ఇది. ఓకే, జోక్ అంటే ఇందులో ఒక సత్యం ఉంది, అతిథిని ఎలా గౌరవించాలి అనేటువంటిది ముఖ్యం. అంత పిసినారితనం ఉండకూడదు మరి అని చెప్పి వాళ్ళని పరీక్ష చేయడానికి వచ్చాడు అతిథి. ఎందుకు ఇప్పుడు చెప్పానంటే, ఎక్కడైతే అతిథి ఉంటాడో ఏ గ్రహంలో అయితే అక్కడ బ్రహ్మ ఉంటాడు అని అర్థం. అంటే అతిథిని సత్కరించమని. అతిథి దూరోణ సత్ నృషత్ నృషత్ అన్నారు. అన్ని అందరి మానవుల్లో ఉంటాడు అని అర్థం. వరసత్ అందరి దేవతల్లోనూ ఉన్నాడు. ఎవరు? ఈ పరమాత్మ. ఈ యొక్క పురంలోనే కాదు, అంతటా ఉన్నాడు అని చెప్పడానికి. ఋతసత్ ఆ యజ్ఞంలో యాగంలో ద్రవ్యాలు ఉంటాయి కదా, అందులో వేసేవి ఆహుతులు, వాటిలో
ఆ ద్రవ్యాలన్నీ కూడా ఆ బ్రహ్మస్వరూపమే అన్నాడు. వ్యోమసత్ అన్నారు. ఈ ఆకాశంలో కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. వ్యోమ అంటే ఆకాశం, వ్యోమగామి అంటారు చూసారా. వ్యోమగామి అనేది సంస్కృత పదం, తెలుగులో వాళ్ళు రాస్తారు వ్యోమగాములు అన్నారు. వ్యోమగాములు ఏమిటి? గచ్చతి ఇది గామి అన్నారు, వెళ్ళేవాణ్ణి గామి అంటారు. గమ్ము ధాతు, గమ్ గచ్చతి గామి. ఏం గామి అంటే వ్యోమగామి అన్నారు. వ్యోమం అంటే ఆకాశంలో వెళ్ళేవాళ్ళు అని. వ్యోమగామి, వ్యోమ సత్, సత్ అంటే ఉండడం అని అర్థం. అబ్జ, అప్పు అంటే చెప్పాను కదా, అప్పు జ, అప్పు జ అంటే నీరు, నీటిలో కూడా ఉన్నాడు, నీటి యందు ఉన్నాడు అని అర్థం. గోజ, గోజ అంటే ధాన్యం అన్ని ఇచ్చేటటువంటి ఈ భూమి యందు కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. అంతటా ఉన్నాడంటే పోతుంది కదా, ఇది ఎంత ఎందుకండి అంటే, అంతటా ఉన్నాడంటే నీకు అంతగా మనసుకు ఎక్కదు. ఇట్లాంటివన్నీ చెప్తే గానీ నువ్వు చూసేవేమిటో నీకు తెలుస్తాయి. ఋతజ, ఋతజ అంటే యజ్ఞ, యజ్ఞాంగ రూపేణ. యజ్ఞానికి అంగాలు ఉంటాయి కదా, అంగాలంటే పుత్రుడు, యజమాని, పత్ని, వాటిని యాక్సెసరీస్ అంటారు, కారకాలు. యజ్ఞం చేయాలంటే ఏమేం కావాలి? సమితలు కావాలి, ఇటుకలు కావాలి, అనేకమైనటువంటి ద్రవ్యాలు కావాలి కదా. ఆ ద్రవ్యాలన్నీ కూడా ఆ పరమాత్మే అన్నారు, దాన్ని ఋతజ అన్నారు. ఈవెన్ యజ్ఞం నుంచి పుట్టినటువంటిది ఏదైతే ఉందో ఆ ఫలం కూడా ఆయనే అన్నాడు. ఎక్కడ తప్పించుకోలే ఒక్కటి కూడా అని చెప్పిన తర్వాత అద్రిజ అన్నారు. అద్రిజ అంటే నదులు అని అర్థం, కొండల నుంచి పుట్టినటువంటి నది అని అర్థం. జ అంటే పుట్టడం, అద్రి అంటే కొండ, పర్వతం. పర్వతం నుంచి ఏం పుడతాయండి, ప్రవహిస్తాయి నదులు. ఆ నదులన్నీ కూడా ఆ పరమాత్మే అన్నారు. అందుకని నదులకు నమస్కారం చేస్తాం, సముద్రానికి నమస్కారం చేస్తాం, నీటికి నమస్కారం చేస్తాం, సూర్యుడికి నమస్కారం చేస్తాం, భూమికి నమస్కారం చేస్తాం, వాయువుకి నమస్కారం చేస్తాం, దేవతలకు నమస్కారం చేస్తాం, అతిథికి నమస్కారం చేస్తాం, యజ్ఞ వేదికి నమస్కారం చేస్తాం, యజ్ఞంలో మంత్రాలు చదివే పురోహితుడికి నమస్కారం చేస్తాం, యజ్ఞంలో ఉన్నటువంటి ద్రవ్యాలన్నిటికీ నమస్కారం చేస్తాం, యజ్ఞం నుంచి వచ్చేటటువంటి ప్రసాదానికి నమస్కారం చేస్తాం, అన్నిటికీ నమస్కారం చేస్తామండి మేము. మీకేం చేతులు నొప్పులు పుట్టవా అండి అన్నారు. మాకు ఆనందంగా ఉంటుందండి నమస్కారం చేస్తుంటే అన్నాం. భావన, భావన అని అర్థం. తర్వాత అంతేకాకుండా ఇప్పుడు సమష్టిగా అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్పిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని, రెండవ మంత్రాన్ని విభూతి యోగంగా చెప్పారు కృష్ణ పరమాత్మ 10వ అధ్యాయంలో భగవద్గీతలో. ఒక్క మంత్రం తీసుకొని 10వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలుగా చెప్పారు ఈ రెండవ మంత్రం. ఇది ఒక ఆధారం అన్నమాట ఆయనకి. ఇక్కడి నుంచి అన్ని తీసుకుంటారు ఆయన, ఎవరు, కృష్ణ పరమాత్మ. ఇందులో నుంచి కఠోపనిషత్తు నుంచి చాలా శ్లోకాలు. సమష్టి గురించి చెప్పిన తర్వాత మళ్ళీ వ్యష్టికి వస్తున్నారు. పురమేకాదశ ద్వారం అనేటువంటి వ్యష్టి గురించి, ఒక వ్యక్తి గురించి చెప్పారు. తర్వాత అహింస అని చెప్పేది రెండవ శ్లోకంలోనేమో మంత్రంలో సమష్టి. ఇప్పుడేం చెప్తున్నారంటే మళ్ళీ వ్యష్టికి వస్తున్నారు. వ్యష్టి అంటే ఏమిటి? వ్యక్తి గురించి చెప్తున్నారు. చౌత 3వ మంత్రం. ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాత్మానం, సారీ, మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే. ఈ శరీరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసములకు అంటే మనం పీల్చే గాలికి, వదిలే గాలికి ఆధారం ఎవరు అంటే ఈ పరమాత్మే, బ్రహ్మస్వరూపమే ఆధారం అని నిరూపిస్తున్నారు ఇక్కడ ఈ మంత్రంలో.
ప్రాణం ఊర్ధ్వం ఉన్నయతి. మనం అన్వయించుకోవాలి. ఏమిటది ఆత్మ అని రాసుకోవాలి బ్రాకెట్లో. లింగం చూపబడుతున్నది అంటాం. లింగం అంటే ఏమిటి? ఇక్కడ క్లూ అన్నమాట, ఒక ఆధారం, ఒక నమూనా అంటారు చూసారా, దీనికి నమూనా కూడా కాదు, అది చూపించాలి అంటే గుర్తు అన్నమాట. ఒక గుర్తును చూపిస్తే ఈ గుర్తు ద్వారా అది తెలుసుకుంటాడంటారు చూసారా. ఈ పరమాత్మ ఈ శరీరంలో ఉన్నాడు అంటున్నారు, ఎక్కడ కనపడటం లేదండి అన్నాడు. కనపడటం లేదేమిటి? నువ్వు కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నావు, గాలి తీసుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ వదిలి లోపలికి ఏమెడుతుంది? ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ని ఏమంటారు? బొగ్గు పులుసు వాయువు అంటారు. తెలుసా ఎవరికన్నా ఇక్కడ తెలుగులో? బొగ్గు పులుసు వాయువుని కార్బన్ డైఆక్సైడ్, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం బొగ్గు పులుసు వాయువు. అది కార్బన్ అంటే బొగ్గు, బొగ్గు అంటే తెలుసు కదా, పులుసు అని ఎందుకు వచ్చిందో, దానికి పులుసు అని ఎందుకు వచ్చిందో పేరు తెలియదా. వాయువు అంటే ఆక్సైడ్, ఓకే, అది వాయువుతో సమానం, కార్బన్ డయాక్సైడ్ అన్నాడు. ఊర్ధ్వం ఉన్నయతి అన్నారు. ఇక్కడ బొగ్గు పులుసు వాయువు ప్రాగ్ గమనవాన్ వాయు అన్నారు. ప్రాణం అంటే ఇక్కడ గాలి విడవడం అన్నమాట. నిశ్వాసం, ఉచ్ఛ్వాసం అంటే తీసుకోవడం, నిశ్వాసం అంటే వదలడం, ఎగ్జలేషన్ అంటారు ఇంగ్లీష్లో. వాయువుని నువ్వు వదలడానికి, ఇక్కడ వదలడానికి, తర్వాత వదిలిన తర్వాత ఏం చేస్తావు మళ్ళీ తీసుకోవాలి కదా. తీసుకోవడాన్ని ఏమంటారంటే అపానం ప్రత్యక్ అస్యతి అన్నారు. వదిలే గాలి పైకి కదా వస్తుంది. ఊర్ధ్వం ఉన్నయతి, ఈ పరమాత్మ ఏం చేస్తాట, హృదయంలో ఉండి ఈ గాలిని పైకి పంపించేస్తాట. పైకి పంపించేసి వెలుపలికి పంపిస్తాడు. ఊర్ధ్వం ఉన్నయతి, పైకి పంపించి బయటికి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఇక్కడ ప్రాణం అంటే, మనం ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ అంటాం, కానీ ఇక్కడ ప్రాణం బయటికి పంపిస్తున్నాడు అంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అపానం ప్రత్యక్ అస్యతి. అస్యతి అంటే వదలడం లోపలికి. క్షిపతి అంటే దీన్ని క్షిపతి అంటారు. అస్యతి అంటే క్షిపతి అంటే వదిలివేయడం అన్నమాట, పడవేయడం, పడేయటం అంటారు. ఏం చేస్తాడు? అపానం, అపాన వాయు, ఆక్సిజన్ అన్నమాట. ఆక్సిజన్ తెలుగులో ఏమంటారండి? ప్రాణవాయు. ప్రాణం ఉండడానికి వాయువు కనుక ప్రాణవాయువు అన్నాం. మరి అదేమిటో అక్కడ ఆయన ప్రాణం అన్నని చెప్పన్నారు. అక్కడ ప్రాణం అంటే ఆక్సిజన్ తీసుకోవడమే కాదు, కార్బన్ డైఆక్సైడ్ వదలటం కూడా మనిషి ఉండడానికి ముఖ్యం కదా. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎంత ముఖ్యమో శరీరానికి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదలడం కూడా అంత ముఖ్యం. కనుక అపానం ప్రత్యక్ అంటే అధోగమనవాన్ వాయు, లోపలికి పెడుతుందన్నమాట. అపానం అంటాం తత్వబోధలో. అపానం అంటే ఎస్క్రిటరీ సిస్టమ్ అని చెప్పి అన్నాం. ఇక్కడ అపానం అంటే లోపలికి తీసుకునే వాయువు అని, ఇన్హలేషన్ అంటారు ఇంగ్లీష్లో. అధోగమనవాన్, గాలి తీసుకునేది ఎక్కడికి పోతుందండి? క్రిందికే కదా వెళుతుంది. క్రిందికి వెళ్ళే గాలి మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఊపిరి పీల్చుకునేటువంటి గాలిని ప్రత్యక్ అపానం అంటాం. అపాన వాయు, ఈ రెండు జరుగుతున్నాయి అన్నారు. ఈ రెండు ఎవరి వల్ల జరుగుతున్నాయి అంటే పరమాత్మ వల్ల జరుగుతున్నాయి. హృదయంలో ఉన్నారు కదా ఆయన, ఆయన చేస్తున్నాడు ఈ పని. ట్రాక్షన్ లాగా ఆయన్ని పైకి పంపించడం, ఈయన్ని క్రిందికి పంపించడం, ఒక గాలి పైకి ఒక గాలి క్రిందికి. ఇప్పుడు వింటూనే ఉన్నారు, తల ఆడిస్తున్నారు, జరుగుతూనే ఉన్నది అండి లోపల ప్రతి క్షణం. ఎప్పటి నుంచి? అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచే. అమ్మ పొట్టలో ఉన్నప్పుడే కొంచెం కొంచెం తీసుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ తీసుకుంటాం. అప్పటి నుంచి పీలుస్తూనే ఉన్నాం. ఒక్కరోజు కూడా ఆ బ్రహ్మాన్ని అనుకున్నట్టు ఎక్కడ లేదు. యమధర్మరాజు చెప్తున్నాడు, నువ్వు గాలి తీసుకోవడానికి, గాలి వదలడానికి నాయన ఆ పరమాత్మే కారణం అని అంటున్నాడు. అందుకని ప్రాణదేవతలుగా నమస్కారం చేస్తాం. ఈ రోజు నిద్ర లేచాము, గాలి తీసుకుంటున్నామంటే థ్యాంక్ గాడ్ అనాలి, థ్యాంక్ గాడ్ అని చెప్పుకోవాలి.
ఎందుకంటే లేచాం కదా నిద్ర, గాలి తీసుకుంటున్నాం కదా, అంటే ఆయన పనిచేస్తున్నాడు అని అర్థం లోపల. అంతేకాదు విశ్వే దేవాహ ఉపాసతే, ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఈ పరమాత్మ ఎవరైతే ఉన్నారో జీవాత్మ రూపంగా, విశ్వే దేవాహ అంటే ఇంద్రియాలన్నీ కూడా చక్షురాదయ అన్నాడు. ఈ చక్షురింద్రియం అంటే కన్ను, ముక్కు, చెవి, గ్రాణ ఇంద్రియం, శ్రోత్ర ఇంద్రియం, రసనేంద్రియం, త్వగేంద్రియం, ఈ ఇంద్రియాలన్నీ కూడా దేవతలు. ఇంద్రియాలు దేవతలు ఎట్లయితాయి? తత్వబోధ. శ్రోత్రస్య దిగ్దేవత, చక్షుష సూర్య, ఘ్రాణస్య అశ్వినీ దేవత, రసన వరుణ దేవత, త్వగ్ వాయుదేవత, వీళ్ళందరూ దేవతలే కదా. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దేవత. ఇక్కడ ఇద్దరు దేవతలు, రెండు ముక్కులు కదా, రెండు ముక్కు పుటలు కదా, ఇద్దరు దేవతలు. కాబట్టి ఈ దేవతలందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారట? ఈ పరమాత్మ కోసమే పనిచేస్తున్నారు. కన్ను కన్ను కోసం చూడదు కదా, ముక్కు ముక్కు కోసం వాసన చూడదు, చెవు చెవు కోసం వినదు, అన్నీ ఆ యజమాని కోసమే అన్నారు. ఏ యజమాని? పురస్వామి. పురస్వామి, ఆ పురస్వామి కోసమే ఇవన్నీ పనిచేస్తున్నాయి. అదే విశ్వే దేవాహ ఉపాసతే అన్నారు. ఉపాసతే అంటే ఏమిటి? అవన్నీ సేవ చేస్తున్నాయి, సేవ చేస్తూ ఉపాసన చేస్తున్నాయి, పూజిస్తున్నాయి అని అర్థం. ఆ దేవతలన్నీ కూడా ఈ ఇంద్రియాల ద్వారా ఈ పురస్వామికి సహాయం చేస్తున్నాయి, చూడటానికి, చూసి ఆ భోగాన్ని అనుభవించడానికి, శబ్దం ద్వారా భోగాన్ని అనుభవించడానికి, రుచి ద్వారా అనుభవించడానికి, వాసన ద్వారా అనుభవించడానికి ఈ దేవతలందరూ కూడా ఆ పురస్వామి కోసం సర్వెంట్స్ లాగా పనిచేస్తున్నారు, సేవకుల్లాగా. రాజుకు సేవకులు ఎలా అయితే సేవ చేస్తారో, ఈ దేవతలందరూ కూడా, ఇంద్రియ అధిష్టాన దేవతలందరూ కూడా ఈ పురస్వామికి, జీవాత్ముడికి సేవ చేస్తున్నారు. ఉపాసతే అన్నారు. ఎవరికి అన్నారు? మధ్యే వామనం తిష్టతి అన్నారు. ఈ యొక్క హృదయంలో అంగుష్ఠరు మాత్రంగా ఉన్నటువంటి, వామనం అంటే మరుగుజ్జు, వామనం అంటే వామావతారం అంటారు చూసారా, వామనావతారం త్రివిక్రముడు, చిన్నగా ఉంటాడు కదా ఆయన. ఈ జీవాత్మ పరమాత్ముడు కూడా చిన్నవాడిగా ఈ శరీరంలో లభిస్తున్నాడు. వామనం మధ్యే తిష్టతి. మధ్య అంటే ఇక్కడ ఇది మధ్యస్థానం, హృదయం మధ్యస్థానం. మధ్యప్రదేశ్ అంటే పొట్టస్థానం అని చెప్పాను వాకండి, నాభిస్థానం మధ్యస్థానం అంటారు, కానీ వేదాంతంలో మధ్యస్థానం అంటే హృదయస్థానం. మధ్యే వామనం తిష్టతి అంటే ఆ పరమాత్మ జీవాత్మ రూపంగా ఈ హృదయంలో మరుగుజ్జు మాదిరిగా, త్రివిక్రముడి మాదిరిగా ఈ యొక్క శరీరంలో ఉన్నాడు. ఆయన కోసం ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, ఆయన వలనే ఈ ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఏమండి ఏదన్నా రుజువు చూపించండి అని అడిగితే ఎవరన్నా ప్రూఫ్ కావాలి కదా. ఏమండి ఆ పరమాత్మ వల్లనే ఈ ప్రాణం ఉన్నది ఈ శరీరంలో అంటున్నారు కదా, ఈ శరీరం చలనం అనేటువంటి దానికి సంబంధించింది కాదా, ఈ శరీరంలో ప్రాణం అనేటువంటిది ఈ శరీరానికి సంబంధించింది కాదా, ఆ పరమాత్మకి సంబంధించినదా అంటే అవును అంటున్నారు యమధర్మరాజు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే ముఖ్యమైన పాయింట్లు, ఇది బాగుంది కథ వినడానికి కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మనకు జీర్ణం కావాలి ఈ విషయం. మన భాషకు వద్దాం మళ్ళీ. బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం. బింబ చైతన్యం అంటే పరమాత్మ, ప్రతిబింబ చైతన్యం అంటే జీవాత్మ. ఈ యొక్క పరమాత్మ చైతన్యం రెండు విధాలుగా చెప్పబడింది, బింబ చైతన్యము అంటాం, ప్రతిబింబ చైతన్యము అంటాం. ఒక్కొక్కసారి పరమాత్మనే జీవాత్మగా కూడా చెప్పబడింది, కొన్ని కొన్ని సందర్భాల్లో జీవాత్మ అన్నాం. పరమాత్మ జీవాత్మగా, పరమాత్ముడు జీవాత్ముడు అని త్యాగరాజుల వారు పాడారు ఒక కీర్తన, పరమాత్ముడు జీవాత్ముడు అని. కాబట్టి పరమాత్మకి జీవాత్మకి భేదమే లేదు, ఒకటే అనే దృష్టితో ఒక్కొక్కసారి జీవాత్మే పరమాత్మగా చెప్పబడింది. ఇంకొక చోట ఏమంటే ప్రయాణిస్తాడు అని ఒక వార్త వచ్చినప్పుడు
జీవాత్మని వేరేగా తీసుకుంటాం, ప్రతిబింబ చైతన్యంగా తీసుకుంటాం, చిదాభాసగా తీసుకుంటాం, ఆర్సీగా తీసుకుంటాం. అంతటా వ్యాపించాడు అని చెప్పగానే పరమాత్మ అని చెప్పాలి, ఎందుకంటే జీవాత్మ అంతటా వ్యాపించడు కదా. కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనం అన్వయించుకోవాలి. పరమాత్ముడే జీవాత్ముడు, జీవాత్ముడే పరమాత్ముడు, అయినప్పటికీ కూడా మనం ఎట్లాగైతే ఫోటో చూసినప్పుడు, మన ఫోటో ఎవరికైనా చూపించేటప్పుడు 40 గ్రూప్ ఫోటో, క్యాంపులో గ్రూప్ ఫోటో అండి, 65 మంది కూర్చున్నాం, ఆ ఫోటో చూపించి నేను ఎక్కడున్నాను తెలుసా, ఎక్కడున్నాను తెలుసా, ఎందుకు చెప్పరాదు, ఆ చెప్పే ముందు అడుగుతాడనమాట, ఎక్కడున్నానో తెలుసా కనుక్కో అంటాం. ఎక్కడ 65 మందిని ఎక్కడ కనపడతావు నువ్వు, ఒక డాట్ లాగా ఉంటావు, ఇదిగో ఇక్కడున్నా నేను అంటాడు. నేను ఇక్కడున్నాను అనేటువంటిది ఇది ప్రతిరూపం, ఇమేజ్. ఈడేమో 70 కేజీలు, నేనున్నానంటాడు ఏమిటి ఫోటోలో, అన్యాయం కదండి. 70 కేజీలు వాడు వచ్చి ఈ ఫోటోలు పేపర్లు ఎట్లా ఉంటావయ్యా అంటే, నా బొమ్మ చూసావా అని కదా చెప్పాలి, నా ఫోటో చూసావా, ఇందులో ఇందు ఈ ఫోటోలో నా ప్రతిరూపం చూడు అని చెప్పాలి, రిఫ్లెక్షన్, అదే కదా. కానీ ఏమంటాం మనం, ఏమంటాం, నన్ను చూసావా నేనున్నాను ఫోటోలు అంటాడు, నువ్వు ఎట్లా ఉంటావు ఫోటోలో, అది ఎట్లాగో, ఏ నువ్వు నిజంగా లేకపోయినప్పటికీ ఫోటోలో నేను ఉన్నానని ఎలాగైతే చెప్తున్నావు, అదేవిధంగా ఈ జీవాత్ముణ్ణి పరమాత్ముడిగా చెప్పడం సహజం. కాబట్టి ప్రతిబింబ చైతన్యమే బింబ చైతన్యం. ప్రతిబింబ చైతన్యం అనేటువంటిది దాని యొక్క గొప్పతనం అంతా కూడా దేనికి సంబంధించిందండి, ఇప్పుడు మన ముఖం చూస్తాం అద్దంలో, మనం తెల్లగా ఉంటే ప్రతిబింబ ముఖం తెల్లగా ఉంటుంది, మనం నల్లగా ఉంటే నల్లగా ఉంటుంది, కళ్ళు వెడల్పుగా ఉంటే వెడల్పుగా ఉంటుంది. ఆ ప్రతిబింబ ముఖంలో ఉన్నటువంటి వైభవం కానీ గ్లోరీ కానీ గొప్పతనం కానీ ఏదైనా ఉంటే ప్రతిబింబ ముఖంలో, అవన్నీ దేనికి సంబంధించినవండి, ఈ బింబ ముఖానికి సంబంధించినవే కదా, అవునే కదా, నేను సందేహమా. కళ్ళు తెల్లగా ఉన్నాయండి ప్రతిబింబ ముఖంలో, అది ప్రతిబింబ ముఖం గొప్పదనమా బింబముఖం గొప్పదనమా, బింబముఖం, బింబముఖంలో ఏమున్నాయో అవే కనపడతాయి అక్కడ. అదేవిధంగా ఈ జీవాత్ముడిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ గొప్పతనం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎవరికి సంబంధించింది, ఆ పరమాత్ముడికి. జీవాత్ముడేమిటి, ప్రతిబింబం, ప్రతిబింబం. కాబట్టి ప్రతిబింబం అనేటువంటిది బింబం మీద ఆధారపడి ఉన్నది అని అర్థం. బింబం అంటే ఎవరు, బ్రహ్మ చైతన్యం అని అర్థం. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి యమధర్మరాజు గారు ఈ శ్లోకం మంత్ర రూపంలో చెప్పారన్నమాట. 4వ మంత్రం చదువుతాం. అదే విషయాన్ని ఇక్కడ రుజువు చేస్తున్నారన్నమాట. ఇది అన్వయం అన్నమాట. ఏ పరమాత్మ అయితే ఉంటాడో అది ఉన్నప్పుడే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి, ఉన్నంతసేపు మాత్రమే, లేకపోతే ఉండదు అని అర్థం. అన్వయం అన్నమాట దీన్ని. 3వ మంత్రం అన్వయ మంత్రం. 4వ మంత్రం ఏంటంటే వ్యతిరేక మంత్రం. వ్యతిరేకం అంటే కోఆబ్జెన్స్ అంటారు. అన్వయం అంటే కోప్రజెన్స్. ఇది ఉంటే ఇది ఉంటుందండి, ఇది లేకపోతే ఇది లేక ఉండదు అంటే వ్యతిరేకం. ఏది ఉంటే ఏది ఉంటుందో కోప్రజెన్స్ అంటారు దాన్ని. అన్వయం అంటారు. యత్సత్వే యత్సత్వం, ఏది ఉంటే ఏది ఉంటుందో కోప్రజెన్స్, ఏది లేకపోతే ఏది ఉండదో దాన్ని కోఆబ్జెన్స్ అంటారు, వ్యతిరేకం అంటారు. ఇప్పుడు అన్వయ దృష్టాంతం ఇచ్చారు. పరమాత్మ ఉంటే ఈ శరీరంలో జీవాత్మ రూపంగా ఈ ప్రాణం ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి, ఈ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. పరమాత్ముడు గనక ఈ జీవాత్మ రూపంగా ఈ శరీరంలో గనక లేకపోతే ప్రతిబింబ చైతన్యంగా చిదాభాసుడిగా ఈ ప్రాణం ఇందులో ఉండదు, ఈ శరీరంలో ఉండదు. అందుకని మనం చెప్తాం ప్రాణం దియ్యవాకురా అంటారు. ప్రాణం దియ్యవాకురా అంటే ప్రాణం తీయడం, ప్రాణం పోయిందండి అంటారు. ప్రాణం పోయింది అంటే ఏమిటి, శరీరంలో ప్రాణం ఉంటే
మనిషి జీవిస్తాడు, ప్రాణం పోతే మనిషి పోతాడు అంటారు. అది సత్యం కాదు. మనం అనుకునేదంతా కూడా మనం మాట్లాడుతుంటాం చూసారా, ప్రాణం పోయిందండి పాపం అంటాడు. ప్రాణం ఎక్కడికి పోతుంది? ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ప్రాణం వల్ల ఈ మనిషి జీవించలేడు. ప్రాణం ఉండడానికి మరేదో కారణం అని చెప్పి చెప్తున్నాడు. ప్రాణం జడం. ఈ విషయం మనకెక్కడా ఎవ్వరూ చెప్పరు. ఇక్కడ ఈ మంత్రంలో మాత్రమే తెలుస్తుంది. కఠోపనిషత్తులో ఈ మంత్రంలో తెలుస్తుంది. మనం ఏం చెప్తాం సహజంగా? పాప ప్రాణం పోయింది అంటాం. ఆ విషయాన్ని మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఈ మంత్రం 4వ మంత్రంలో చదువుతాం ఇప్పుడు చూడండి. అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్ విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. ఈ శరీరం సహజంగా చేతనం కాదు, ప్రాణం ఉండడం వల్ల ఉన్నది అని చెప్పి చెప్తాం. సహజంగా మనం చెప్పేటటువంటిది లోకంలో, ఈ శరీరంలో ప్రాణం ఉన్నది, అందువల్ల ఈ శరీరం పనిచేస్తున్నది అన్నాం. ఇంకొంచెం ముందుకు స్టెప్కి వెళ్ళాలి మనం. వేదాంతంలో నిజంగా మాట్లాడితే ఈ శరీరంలో ప్రాణం ఉండడానికి కూడా మరొకరు ఆధారం, మరొకరి మీద ఆధారపడి ఉన్నది ఈ శరీరంలో ప్రాణం కూడా. ఎందుకంటే ప్రాణం జడం. ప్రాణం జడం ఏమిటండి అన్నాడు. ప్రాణం వల్ల కదా ఈ శరీరం కదులుతున్నది. జడమైన ప్రాణం వల్ల శరీరం ఎట్లా కదులుతుందండి? అప్పుడు ప్రాణం జడం కాదో? జడమే ప్రాణం, దానివల్ల కదలడం లేదు శరీరం. ప్రాణం వల్ల శరీరం కదలడం లేదు. మరి దేనివల్ల కదులుతోంది? బ్రహ్మ చైతన్యం వల్ల కదులుతున్నది. ప్రాణం బ్రహ్మచైతన్యం, బ్రహ్మచైతన్యం బింబచైతన్యం ప్రాణం ద్వారా ఈ శరీరాన్ని కదిలింపజేస్తున్నది. బ్రహ్మచైతన్యం బింబచైతన్యం ఒరిజినల్ కాన్షియస్నెస్ ఈ ప్రాణం ద్వారా ఈ శరీరాన్ని కదిలింపజేస్తున్నది, చూసేట్లుగా చేస్తున్నది, వినేట్లుగా చేస్తున్నది. అప్పుడు ప్రాణం జడమా అండి? అవునండి. తత్వబోధ. పంచభూతాలు ఉన్నాయి కదా, పంచభూతాలు 3 గుణాలున్నాయి, సత్వ రజస్తమో గుణం. పంచభూతాల్లో ఉన్నటువంటి పంచభూతాలు జడమా చేతనం అండి? జడం. పంచభూతాల్లో ఉన్నటువంటి రజోగుణం ఈ ప్రాణంగా మారింది. పంచభూతాలు జడం, పంచభూతాల నుంచి పుట్టినటువంటి ప్రాణం జడం. జడమైనటువంటి ప్రాణం ఈ శరీరాన్ని కదిలించలేదు. కనుక ఆ బింబ చైతన్యం ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటే చూసిన ఆత్మ చైతన్యం ఈ ప్రాణం ద్వారా ఈ శరీరాన్ని కదిలిస్తున్నది. అది అర్థం. అర్థమైందే? ఆ బింబ చైతన్యం ప్రాణం ద్వారా ఈ శరీరాన్ని కదిలిస్తున్నది. ఆ బింబ చైతన్యం ఏ విధంగా ఉన్నది ఈ శరీరంలో? ప్రతిబింబ చైతన్యంగా ఉన్నది. కాబట్టి ప్రతిబింబ చైతన్యం జీవాత్మ ఆధారం ప్రాణానికి. జీవాత్మ ఉన్నంతసేపు ఈ శరీరంలో ప్రాణం పనిచేస్తుంది. జీవాత్మ పోగానే ప్రాణం పోతుంది, ప్రాణం పనిచేయదు అని చెప్తున్నారు. శరీరస్థస్య ఈ శరీరంలో ఉన్నటువంటి, శరీరస్థస్య అన్న స్థ అంటే ఉండడం, ఈ శరీరంలో ఉన్నటువంటి ఎవరున్నారు? అస్య దేహినః జీవాత్మ. దేహి అంటే దేహంలో ఉన్నటువంటి వాడు దేహి. దేహి అంటే ఎవరు? దేహంలో ఉన్నవాడు అని అర్థం. దేహంలో ఎవరున్నాడండి? హృదయంలో
హృదయంలో మనస్సు, చిదాకాశంలో ఎవరున్నారు? జీవాత్మ, ప్రతిబింబ చైతన్యం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ఆర్సి అంటాం, చిదాభాస. ఇది క్రూషియల్ పోర్షన్ ఆఫ్ వేదాంత. ఆ చిదాభాస చైతన్యం జీవాత్మ అన్నాం. ఆ జీవాత్మ దేహి, అస్య దేహిన, ఎవరు ఈ దేహి? శరీరంలో ఉన్నటువంటి శరీరస్థస్య దేహిన విశ్రంస మానస్య, వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాడు అనుకోండి, వెళ్ళిపోవడం అంటారు. విశ్రంసమానం అంటే వెళ్ళిపోవడం, వియోగం చెందడం. ఈ శరీరంతో, ఈ స్థూల శరీరంతో వియోగం చెందితే ఎవరు? ఈ ప్రతిబింబ చైతన్యం. ఏమవుతుంది? విముచ్యమానస్య దేహాత్, ఎప్పుడైతే విడిపడి స్వతంత్రం అయిపోతాడో ఈ జీవాత్ముడు ఈ శరీరాన్ని నుంచి, ఈ ప్రాణం ఏమవుతుంది? పని చేయడం ఆగిపోతుంది. ఈ ఉచ్ఛ్వాసాలు నిశ్వాసాలు అక్కడే స్టాప్ అయిపోతాయి. మన ఎలివేటర్ లాగా కరెంటు పోయిందనుకోండి, ఎలివేటర్ ఏమవుతుంది? ఆగిపోతుంది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం అంటారు చూసారా, జీవాత్మ బయటికి వెళ్ళిపోగానే ప్రాణం ఆగిపోతుంది. కానీ ప్రాణం పోవడం కాదు, పోయేది ఏమిటి? జీవాత్మ. జీవాత్మ పోగానే ప్రాణం ఆగిపోతుంది పనిచేయడం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ప్రాణం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పనిచేయడానికి ఈ ప్రతిబింబ చైతన్యం కారణం. ఈ ప్రతిబింబ చైతన్యం ఈ శరీరంలో నుంచి బయటికి పోగానే విశ్రంస మానస్య విముచ్యమానస్య దేహాత్, ఎప్పుడైతే ముక్తుడైపోయినాడో ఈ జీవుడు ఈ శరీరంలో నుంచి, జీవాత్ముడు, ఈ శరీరం పనిచేయడం ఆగిపోతుంది. దాన్ని ఏమంటారు? ఏమంటారని చెప్పడానికి భయం, మరణం అంటారు. డిసోసియేషన్ ఆఫ్ ద సటిల్ బాడీ విత్ గ్రాస్ బాడీ ఇస్ కాల్డ్ డెత్. సూక్ష్మ శరీర వియోగం స్థూల శరీరాత్, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడటమే మరణం. సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో చేరడమే జననం. ఇప్పుడు సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు తెలుస్తున్నాయి అది చెప్తున్నారు. కిం పరిశిష్యతే, కిం అత్ర పరిశిష్యతే, ఎప్పుడైతే ఈ జీవాత్ముడు బయటికి వెళ్ళిపోయినాడో ఈ శరీరంలో నుంచి, ఏముంటుంది ఇందులో? ఇంద్రియాలు పనిచేస్తాయా? ముక్కు వాసన చూస్తుందా? చెవులు వినుంటాయా? నాలుక పనిచేస్తుందా? ఈ చర్మానికి స్పర్శ తెలుస్తుందా? కళ్ళు చూస్తాయా? ఏమీ లేదు కదా. జానాసిమాం జానాసిమాం అని అడుగుతాట, దగ్గరికి వచ్చి నన్ను గుర్తుపడుతున్నావా నన్ను గుర్తుపడతావా అన్నాడు. అడిగి కన్ను చూపు పోతూ ఉన్నది అక్కడక్కడ, నన్ను గుర్తుపట్టలేదా నన్ను గుర్తుపట్టలేదా అంటే ఏమి గుర్తుపడడానికి? జీవాత్ముడు ట్రావెల్లో పెట్టే బేడ సర్దుకొని బయటికి వెళ్తూ ఉంటే, ప్రాణం బలహీనం అయిపోతూ ఉంటే, వాత పిత్త కఫం అన్నీ నోటికి అడ్డం పడుతూ ఉంటే, మాట్లాడలేడు కంటితో చూడలేడు, ఎక్కడికక్కడ ఇవన్నీ ఫ్యాకల్టీస్ అన్నీ కూడా పనిచేయడం తగ్గిపోతున్నది, చెవులు వినపట్టడం లేదు, ముక్కులు వాసన చూడటం లేదు, ఆహారం జీర్ణం కావడం లేదు మనిషికి, మల విసర్జనం కావడం లేదు, కంటి రెప్పలు ఆర్పడం లేదు, ఇవన్నీ ఆగిపోతున్నాయి. ఓ పాపం పాపం అంటాం. ఆ పాపం గతే మనకు అని కూడా తర్వాత తెలియదు మనకి, పాపం పోయినాడండి, ఏదో ఈయనేదో పర్మనెంట్గా ఉండేటట్లు, పాపం పోయినాడండి. హిమత్ర పరిశిష్యతే, ఇంకేముంటుందా నచికేత? హిమధర్మరాజు చెప్తున్నాడు, ఏముంటుంది నాయన? ఈ జీవాత్ముడు కనుక బయటికి వెళ్ళిపోయినాడంటే ఈ ప్రాణము పనిచేయదు, ఈ ఇంద్రియాలున్న దేవతలు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా సద్దు వణిగి పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతారు. ఎలాగైతే నగరంలో నుంచి రాజు వెళ్ళిపోగానే ప్రజలు ఏం చేస్తారు? రాజు లేడు కదా అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. అది పురస్వామి బయటికి వెళ్ళిపోగానే ఆ దేవతలందరూ కూడా, ఇంకా మనకేంటి పని ఈ శరీరంతో? నేను ఎందుకు వాసన చూడాలి? ఎందుకు వినాలి? ఎందుకు చూడాలి నేను? ఈ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల నుంచి విరమించుకొని ఆ జీవాత్ముడితో పాటు ఆ యొక్క ఆకాశంలో కలిసిపోతారు. అప్పుడేమైపోతాడు ఈ శరీరం? శివాలయం, దేహో దేవాలయం అని చిన్న దేవాలయం శివాలయం అయిపోతుంది. ఈ జీవాత్ముడు ఉన్నంతవరకు ఏం చెప్తాం?
ఆయనండి, వారు వస్తున్నారండి, ఆయన వస్తున్నారండి, ఆవిడ వస్తున్నారండి అంటాం. ఆ ఒక జీవాత్మ వెళ్ళిపోగానే ఏం చెప్తాం? అది అంటాం. ఆ డెడ్ బాడీని ఏమంటాం? అది. దాన్ని తీసుకువెళ్ళారా? ఆ శవాన్ని తీసుకువెళ్ళడారా అంటే చెప్పడానికి దాన్ని తీసుకువెళ్ళారా అంటాడు. ఆయన్ని తీసుకువెళ్ళారా అని అనరు. ఆవిడని తీసుకువెళ్ళారా అని అంటారండి. ఏమంటారు? దాన్ని తీసుకువెళ్ళారా అంటారు. అంటే ఏమిటి? ఆవిడ ఆయన అనేటువంటి మాటలు పోతాయి. ఎప్పుడైతే జీవాత్ముడు పోతాడో ఆ శరీరానికి విలువ ఉండదు. ఆ దేహో దేవాలయస్య ప్రోక్త సజీవ కేవల శివ. ఆ జీవ శివ బయటికి వెళ్ళాడు అంటే శివలో ఈకారం తీసేస్తే, శివలో ఈకారం తీసేయండి, షీలో ష, అప్పుడు ఏమైంది? శవ. జీవాత్ముడు ఉన్నంతసేపు శివ, జీవాత్ముడు పోగానే శవ. కాబట్టి ఇప్పుడు ఈ శరీరం ఉండడానికి ఎవరు కారణం? ఆ ప్రతిబింబ చైతన్యం జీవాత్ముడు. అది ఇక్కడ చెప్తున్నారు. కిమత్ర పరిశిష్యత, ఏముంది నాయన ఈ శరీరంలో? అందరూ ఈ ప్రాణాలు, ప్రాణాలు సమష్టిలో కలిసిపోతాయి, ఈ దేవతలందరూ సమష్టిలో కలిసిపోతారు, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆ జీవాత్ముడు పురస్వామి ఉన్నంతసేపే, ఎందుకంటే ఆ పురస్వామి ఎంతసేపు ఉంటాడు? ఆయన ప్రారంభం కర్మ ఉన్నంతసేపు ఉంటాడు, కర్మ అయిపోగానే వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నామంటే కారణం ఏమిటి? అది అందుకని డాక్టర్లు కూడా ఏమి చేయలేరు తెలుసా? రేపు పోతాడండి పోతాడని చెప్తూనే ఉన్నారు. ఒక ఆవిడ కార్డియాక్ అరెస్ట్తో హాస్పిటల్లో చేర్చారు, 85 ఏళ్ళు. డాక్టర్లు కూడా చెప్పారు లాభం లేదండి అన్నారు. వారం రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉంది ఆవిడ. అవుట్ ఆఫ్ కేస్ అని చెప్పేసి ఇంక అయిపోయింది, తీసుకెళ్ళచ్చు అన్న అటువంటి డాక్టర్లు, ఉండండి ఉండండి చూస్తాం మళ్ళీ అన్నారు. చెక్ చేస్తున్నారు ఇంకా. ఏమిటి అంత పల్మొనరీ ప్రాబ్లం, అంత ఉన్నప్పుడు కూడా ఎలా బతుకుతుంది ఏమిటి అంటే డాక్టర్లకి ఆశ్చర్యంగా ఉంది. ఎంత పవర్ఫుల్గా చూడండి ఆ ప్రారంభ కర్మ. ఒక్కొక్కసారి డాక్టర్లు బతుకుతాడు బతుకుతాడు అనుకున్నాయన, బాగానే ఉన్నాడు కదండి, మేము అందుకని ఇంటికి వెళ్ళామంటారు. ఆయన వాళ్ళు వచ్చేటప్పటికి బుస్సరిపోతాడు. ఏమిటయ్యా అంటే ప్రారంభ కర్మ అయిపోయింది అని అర్థం. కాబట్టి ఎందుకు వెళ్ళాడు మనిషి, ఎందుకు చనిపోయినాడు, ఎందుకు బతుకుతున్నాడు అనేటువంటిది ఎవరికి తెలియదండి. ఇది చిత్రగుప్తుడు సీక్రెట్గా మన కర్మని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన పని అయిపోయిందండి, పాపం ప్రారంభ కర్మ తీరిపోయింది అంటాం. గ్రామాల్లో ఆ మాట చెప్తారు. ఇక్కడ ఏమిటంటే స్ట్రగ్లింగ్ అనమాట. ఆ కర్మ అనేటువంటిది ఆపుతుందనమాట ఆ జీవుణ్ణి ఈ శరీరంలో. తర్వాత మంత్రం ఏముంటుంది అంటే, హిమత్ర పరిశిష్యతి అంటే ఏముంటుంది ఈ శరీరంలో అంటే ఏమీ ఉండదు అని అర్థం. ప్రశ్నార్థం, ఆక్షేపార్థం కాదు, ప్రశ్నార్థం కాదు ఆక్షేపార్థం. ఏముంటుందయ్యా, ఏముంటుందయ్యా అంటే ప్రశ్న. ఏముంటుందయ్యా అంటే ఏమిటి అర్థం? ఏమీ లేదు అని అర్థం. చూసారా, ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఏముంటుంది చెప్పు అని అడగడం వేరు, చాలా ఆ శబ్దం. ఏముంటుంది చెప్పు అంటే ప్రశ్న. ఏముంటుందయ్యా అంటే ఆక్షేపార్థం. ప్రశ్న కాదు, అందులోనే సమాధానం ఉంది, ఏమీ లేదు అని అర్థం. ఈమాత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. ఏదైతే ప్రయాణించి వెళ్ళిన తర్వాత ఈ శరీరం ఏమీ లేదో, అది ఏదో ఆ జీవాత్మే తద్వైతత్. నువ్వు అడిగావే అదే ఇది పరమాత్మ అని చెప్తున్నాడు. కానీ జీవాత్మే కదా పరమాత్మ. తర్వాత 5వ మంత్రం, న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతావుపాశ్రితౌ. అదే అర్థం వ్యతిరేక అర్థంలో చెప్తున్నారన్నమాట. నా ప్రాణేన నా అపానేన కశ్చన మర్త్యః జీవతి. ఈ ప్రాణం వల్ల జీవించడం లేదు మనిషి, ఈ యొక్క
అపానం వల్ల జీవించడం లేదు, కార్బన్ డైఆక్సైడ్ వల్ల జీవించడం లేదు, ఆక్సిజన్ వల్ల జీవించడం లేదు. ఏమండి ఇంతవరకు సైంటిస్టులు అందరూ ఏం చెప్తున్నారు? ఆక్సిజన్ వల్ల మనిషి బతుకుతున్నాడు. అందుకని ఎమర్జెన్సీకి ఏదైనా ప్రాబ్లం రాగానే ఎమర్జెన్సీ వ్యాన్ వస్తుంది కదా, దేంతో వస్తుంది? ఆక్సిజన్తో వస్తుంది. ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్తాడు, కీ 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 అని శబ్దం పని చేస్తుంది, వెళ్తారు కదా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆక్సిజనే పెడతాడు. ఏమండి ఆక్సిజన్తో జీవిస్తే ఆక్సిజన్ పెడుతూ వెళుతూ ఉండగానే పోతాడు కదండి మనిషి. చెప్పని వచ్చింది మనకి ఆలోచన? ఏమండి మనంతా ప్రాణవాయువుతో జీవిస్తున్నామండి అన్నాడు. ప్రాణవాయువుతో జీవిస్తావు, మరి ఆక్సిజన్ ఇక్కడి నుంచి నువ్వు తీసుకోలేకపోతే వాళ్ళు పైపు ద్వారా పంపిస్తారు, అప్పుడు జీవించాలి కదా. మరి ఆక్సిజన్ అది పెట్టినప్పుడు ఒక ఇది పెడతారు, ఒక బాటిల్. ఈ ఆక్సిజన్ పోతున్నంతసేపు అది బుడ్ డుబ్ డుబ్బు అంత ఎయిర్ బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆక్సిజన్ పోతున్నంతసేపు అది తెలుస్తుంది అన్నమాట. ఇది ఈ జీవాత్మ వెళ్ళిపోగానే బయటికి ఆక్సిజన్ సిలిండర్ కూడా అయిపోతుంది. ఇంకా నాకేం పని, ఆ నర్సులు వచ్చి ఈ బాటిల్ వైపు చూస్తారు, ఈ ఆక్సిజన్ కూడా పనిచేయడం లేదు. ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం? ఏమండి ఆక్సిజన్ ఉంటే మనిషి జీవిస్తాడండి అని అంటారే, ఇంత పెద్ద పెద్ద సిలిండర్లు ఉంటే ఆక్సిజన్ సిలిండర్లు అందరం జీవించాలి కదండి. మరి పేషెంట్లు ఎందుకండి పోతారు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నా కూడా? యమధర్మరాజు చెప్తున్నారు, 5వ మంత్రం చదువు నాయన, మీ ఆక్సిజన్ సిలిండర్లన్నీ పనిచేయవు ఇక్కడ. నా ప్రాణేన నా అపానేన. మరి ఎవరు చెప్పగలరండి ఈ యొక్క శాస్త్రం? యమధర్మరాజు కంటే ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ద బెస్ట్ డాక్టర్ యమధర్మరాజు కంటే ఎవరైనా చెప్పగలరా? ఆయనకి దగ్గర కదా ఉంది అంత చిట్కా అంతా. అసలు ఎక్కడికి పోతున్నాడు మనిషి, ఎవరు ప్రయాణం చేస్తున్నాడు, ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు, ఎప్పుడు పోతాడు అన్నీ ఆయనకి తెలుసు. డాక్టర్లకు కూడా తెలియదు, మనల్ని కన్న తల్లిదండ్రులకు తెలియదు, మనల్ని కన్న తల్లిదండ్రులను కన్నటువంటి తల్లిదండ్రులకే తెలియదు. మరి ఎవరికి తెలుసు అన్నాడు? యమధర్మరాజుకే తెలుసు, కాల నియామకుడికి మాత్రమే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అటువంటి యమధర్మరాజు చెప్తున్నారు, ఈ మనిషి మర్త్యహ, ఈ మనిషి మర్త్యహ అంటే ఏంటి? వ్యక్తి అని అర్థం, మరణించేవాడు అని అర్థం. ఈ మరణం అనేటువంటి ఒక లక్షణం కలిగినటువంటి ఈ వ్యక్తి, ఈ మనిషి అని అర్థం మర్త్యహ. ఈ మనిషి ప్రాణం ద్వారా జీవించడం లేదు, అపానం ద్వారా జీవించడం లేదు. మరి దేని ద్వారా జీవిస్తున్నాడు అంటే, ఇతరేణతు జీవంతి, ప్రాణం ద్వారా కాదు అపానం ద్వారా కాదు జీవించడం, మరి వేరే దాని ద్వారా జీవిస్తున్నాడు. ప్రాణం ద్వారానే జీవిస్తున్నాడు, ఆక్సిజన్ ద్వారానే జీవిస్తున్నాడు అంటే ఆక్సిజన్ తయారు చేసి ఆ పెద్ద పెద్ద సిలిండర్లను నింపుకొని బతుకుతూనే ఉంటారు, ఇంకా యమధర్మరాజుకు పనే ఉండదు అప్పుడు కదండి. అందరూ ఆక్సిజన్తోనే బతుకుతూ ఉన్నట్లయితే ఆక్సిజన్ సిలిండర్లు తయారు చేసుకొని ప్రతి వాళ్ళు ఒకటి పీప్ పైపు కట్టుకుంటే, ఒకటి వీపు కట్టుకున్నాం అనుకోండి, లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకున్నట్టుగా ప్యాకెట్లో. కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ బాటిల్స్ ఇస్తారు వాళ్ళు. ఆక్సిజన్ సప్లై అయి తక్కువ అయితే ఆ ఆక్సిజన్ బాటిల్ పెట్టుకోవాలట. అట్లా అందరూ ఆక్సిజన్ పెట్టుకోవచ్చు కదా పైపులు అంటే. యమధర్మరాజు చెప్తున్నాడు, నచికేత, ఈ మనిషి ఇతరేణతు జీవంతి అన్నాడు, వేరే ఇంకొక దాని మూలంగా జీవిస్తున్నాడు అన్నాడు. ఏమిటది? యస్మిన్ ఏతౌ ఉపాశ్రితౌ, యస్మిన్, ఈ రెండు దేని మీదనైతే ఆధారపడి ఉన్నాయో అది ఇతరేణ అన్నారు. ప్రాణం అపానం ఉపాశ్రితౌ అన్నారు రెండు. యస్మిన్ ఎవరి మీదనైతే ఆధారపడి ఉన్నాయో, ఈ ప్రాణం అపానం ఎవరి మీదనైతే ఆధారపడి ఉన్నాయో దాని మూలంగా ఈ శరీరం నిలుచున్నది, దాని మూలంగా ఈ మనిషి జీవిస్తున్నాడు. ఇదే చాలామందికి ప్రశ్నార్థకం. ఏమండి మనిషి ఎలా చనిపోతాడు, ఎలా చనిపోతాడు అంటే ఇలా చనిపోతాడు. 3, 4, 5 శ్లోకాలు, 6 మంత్రాలు చెప్తున్నాయి ఎలా చనిపోతాడంటే, ఈ ప్రాణం అపానం ఇవన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. దేని మీద? ఆ జీవాత్ముడి మీద ఆధారపడి ఉన్నాయి అని అర్థం.
కాబట్టి ఈ జీవాత్ముడి మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఏమిటి? ఈ పరమాత్ముడి మీద ఆధారపడి ఉన్నాయని అర్థం. ఈ పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు. మరి ఇంకొక ప్రశ్న, ఏం ప్రశ్న తెలుసా? ఏమండి, జీవాత్ముడే పరమాత్ముడు అన్నారు, ప్రశ్న వచ్చిందా మీకు? వస్తే మంచిదే, రాకపోతే జీవాత్ముడే పరమాత్ముడు అన్నారు. జీవాత్ముడు పోగానే ఈ శరీరం చనిపోతున్నది, కాబట్టి మరణిస్తున్నది శరీరం. మరి పరమాత్ముడే జీవాత్ముడు అయితే పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడన్నారు కదా మీరు. పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉంటే ఈ శవంలో కూడా వ్యాపించి ఉండాలి కదా. అప్పుడు పరమాత్ముడు ఈ శరీరంలో కూడా వ్యాపించి ఉంటే ఈ శరీరం ఎలా చనిపోతుందండి? ప్రశ్న వచ్చిందా? ఇది ఆలోచించవలసినది. పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడండి. పరమాత్ముడు చైతన్య స్వరూపం అండి, చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఈ జడమైనటువంటి శరీరం పనిచేస్తూ ఉంటుంది. మీరేం చెప్పారు? జీవాత్ముడే పరమాత్ముడు అన్నాడు. ఇప్పుడు జీవాత్ముడు బయటికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడని చెప్తున్నారు. ఆయన బయటికి వెళ్ళడం వల్ల ఈ శరీరం ప్రాణం పనిచేయడం లేదన్నారు. అంటే మీకు అర్థం కాలేదా పాఠం, లేకపోతే ఇంకేదన్నా మాకు అర్థమేంటి చెప్తారా అని అంటే, పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు, పరమాత్ముడు జడంలోనూ వ్యాపించి ఉన్నాడు, చేతనంలోనూ వ్యాపించి ఉన్నాడు. పరమాత్ముడు జడ వస్తువులోనూ వ్యాపించి ఉన్నాడు, చేతన వస్తువుల్లోనూ వ్యాపించి ఉన్నాడు. కానీ ఆ పరమాత్ముడు ఆ చేతనం వ్యక్తం అవ్వాలి అంటే దానికి మీడియం కావాలి నాయన. ఆ సూక్ష్మ శరీరం అనేటువంటిది మీడియం ఉంది చూసావా, ఆ మీడియం పోయినప్పుడు ఈ పరమాత్ముడు వ్యక్తం కాడు. పరమాత్ముడు అంతటా ఉంటాడు, జీవాత్ముడే పరమాత్ముడు అయినప్పటికీ కూడా పరమాత్ముడు వ్యక్తం కావడానికి ఆ సూక్ష్మ శరీరం అనేటువంటి మీడియం ఉన్నప్పుడే ఇక్కడ వ్యక్తం అవుతాడు. ఆ సూక్ష్మ శరీరం దాని కర్మ అయిపోవడం వల్ల, వెళ్ళిపోవడం వల్ల మనస్సు ఏమైపోయింది? పరమాత్ముడు అవ్యక్తమైపోయినాడు. అందుకని ఈ శరీరం ఏమైపోయింది? జడమైపోయింది. పరమాత్ముడు ఉన్నప్పటికీ కూడా జడమైపోయింది. పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు, కానీ ఈ శరీరం పనిచేయాలి అంటే ఆ యొక్క రిఫ్లెక్టెడ్ మీడియం కావాలి, సూక్ష్మ శరీరం కావాలి. అది పోవడం వల్ల ఏమైంది? ఈ యొక్క RM1 అవుట్, RM2 బయటికి వెళ్ళిపోయింది, RM1 అవుట్. RM2 RM1 టుగెదర్గా ఉంటే, సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు కలిసి ఉంటే ఏమవుతుంది? ఈ పరమాత్మ వ్యక్తం అవుతాడు జీవాత్మగా. అది బయటికి పోగానే ఏమైంది? ఈయన పనిచేయడు. కాబట్టి పరమాత్మ అంతటా ఉన్నాడు, జీవుడు మాత్రం వెళ్ళిపోయినాడు. అక్కడ వెళ్ళిపోయినాడు అంటే ఎవరు? అజ్ఞానికి వెళ్ళిపోతాడు, జ్ఞానికి వెళ్ళాడు. ఏమిటండి ఇంత కష్టంగా ఉంది కఠోపనిషత్తు? కష్టం కాదు, ఇంకా చెప్పబోతున్నారు, వచ్చే మంత్రాల్లో వింటాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.